Brahma, Vishnu, Shivudu ekkada unnarandi? Meerai unnaru kada? Meerai unnarandi? With reference to your concept of rose, you are Brahma, you are creator, Brahmaji. With reference to the rose that is sustained by you, you are Vishnu. With reference to the same rose that you are taking back, dissolving, you are Rudraha. Chudandi okkasari, ala chustu pondi, maname Brahma, maname Vishnu, maname Rudrudu. Andukane adi gurtu cheyinche vaadu evaru telusandi? Guru. Andukane Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwara, Guru Sakshat Param Brahma, Tasmai Shri Gurave Namaha. ఒక గురు బ్రహ్మ విష్ణు శివుడు అంటే అర్థం ఏంటంటే, ఆ గురు బ్రహ్మ విష్ణు శివుడుగా రాడు, ఆ గురువు నాకు చూపిస్తాడు, రే బ్రహ్మ విష్ణు శివుడు ఎక్కడో లేర్రా, నువ్వే చూడు, నువ్వే సృష్టి చేస్తున్నావు బ్రహ్మ, స్థితి చేస్తున్నావు విష్ణు, ప్రళయమవుతుంది రుద్రుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల లోపల నిరంతరం సృష్టి స్థితి లయం జరిగిపోతుంది, ఆ కర్మలు జరుగుతున్నాయి. కానీ ఈ బ్రహ్మ విష్ణు రుద్రాది దేవతలు నువ్వు కావు, నువ్వెవరు? సాక్షాత్ పరం బ్రహ్మ, అది నీ స్వరూపం, అది చూపించేవాడు గురు. అందుకనే గురు అంటే శంకరులు చాలా క్లియర్ గా ఒక మాట అంటారు, తత్వజ్ఞానోపదేష్ట గురువు. గురు అంటే మంత్రం ఇచ్చినవాడు కాదు, గురు అంటే తంత్రం ఇచ్చినవాడు కాదు, గురు అంటే యంత్రం ఇచ్చినవాడు కాదు, గురు అంటే తాయిత్తు కట్టినవాడు కాదు, గురు అంటే కుంకుమ ఇచ్చినవాడు కాదు, గురు అంటే పటికబెల్లం ఇచ్చినవాడు కాదు. గురు అంటే నాకు మా ఇంటికి వచ్చారండి మా గురువు గారు, మా ఇంట్లో అన్ని మారిపోయాయండి, గురువులు కాదు. గురు శబ్దానికి అర్థం ఏంటంటే బయటవేవో ఇవ్వడం బయటవేవో మార్చడమో కాదు, తన్ను తానే మార్చినవాడు గురువు. గురువు అంటే ఎవరు? తన నిజస్థితికి తీసుకెళ్లి తనను కూర్చోబెట్టి తన వాస్తవికతను దర్శింపజేయగలిగిన వాడే గురువు. అందుకనే గురు శబ్దానికి అర్థమేంటి? గుకారస్త్వంధకారో వై రుకారస్తన్నివర్తక అంధకార నిరోధిత్వాత్ సద్గురువు ఇత్యభిధీయతే. నాలో నాకు తెలియకుండా ఇంత శక్తి ఉందే, దాన్ని గుర్తించకుండా అశక్తున్నై ఉన్నానే, ఒక్కసారి నన్ను ముట్టుకుని ఒరే నీ శక్తిని చూడు అని నాకు నన్ను చూపించి నా యథార్థ స్థితిని నాకు అందించినటువంటి మహనీయుడే గురువు. ఈ లోకంలో ఈ గురువు అనేవాడు చేసేది ఏమిటంటే అజ్ఞానమును పారద్రోలుతాడు. గురు అనే మాటలో సంస్కృత ధాతువులు రెండున్నాయి. గు అనే శబ్దము చీకటిని అజ్ఞానాంధకారమును సూచిస్తుంది, రు అనే శబ్దం లయము చేయుటను నశింపజేయుటను సూచిస్తుంది. గురు అంటే అజ్ఞానమును నశింపజేయువాడు గురు అని అర్థం. అందుచేతనే మన పెద్దలు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మయే శ్రీ గురవే నమః అని పాఠశాలల్లో విద్యాభ్యాసం ప్రారంభించకముందు ఈ గురు స్తోత్ర వచనం చెప్పమని నేర్పించారు. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరు అనగా సృష్టి స్థితి లయకారకుడు గురువే, గురువే సృష్టికర్త, గురువే పరిపాలకుడు, గురువే లయకర్త అని పాఠమని నేర్పించారు. అంటే మనకు బడిలో పాఠం చెప్పే గురువు గారు సృష్టికర్త అని పెద్దలు చెప్పారా? మన బడిలో పాఠం చెప్పే గురువు గారు ఒకవేళ ఒక సూర్యుణ్ణి తయారు చేయగలడా, ఒక చంద్రుణ్ణి చేయగలడా, ఒక మృతునికి ప్రాణం పోయగలడా, శూన్యములో సకల పదార్థాలు సృజింపగలడా? చేయలేడే. పోని విశ్వమును లయము చేయగలడా, విశ్వాన్ని పరిపాలించగలడా? బడిలో పాఠం చెప్పే గురువు, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని ఎందుకు చెప్పారు పెద్దలు అంటే, ఇక్కడ మనకు బిఏ బిఈడి ఎంఏ బిఈడి చదివి పాఠాలు చెప్పే గురువులే సృష్టికర్తలు లయకర్తలు అని కాదు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే పరబ్రహ్మమే మనకు గురువు అయి ఉండవాలి అని అర్థం. ఆ పరబ్రహ్మమే మనకు జ్ఞానమునియ్యవాలి, ఆయన మనకు నేర్పిస్తే తప్ప మనకు జ్ఞానోదయము కలుగదు. యెషయా ప్రవచన గ్రంథము
యాభై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనములో ఇలాగు చెప్పాడు, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నుండుదురు అన్నాడు. అంటే దేవుని చేత ఉపదేశము నుండుదురు. అసలు శిశలైన గురువు దేవుడే. గాడ్ ఈజ్ ద ట్రూ మాస్టర్, ట్రూ టీచర్. దేవుడు నేర్పితే తప్ప మనమెవరము ఏమీ నేర్చుకోలేము. మనకు తెలిసిన విద్యలన్నీ ఆయన నేర్పించాడు కనుకనే మనకు వచ్చాయి. ఎవరో నేర్పారు అనుకుంటున్నాం, దేవుని కనికరం లేకపోతే ఎవరు నేర్పినా విద్య అబ్బదు, మనస్సున పట్టదు. గనుక దేవుడు అనేవాడు గురువై మన మనస్సులో ఉన్నట్టు చెప్పుకుని పరమానంద భరితులమైపోతూ ఉంటాం. విన్నంతసేపు బాగుంటుంది, చంద్రుణ్ణి ఒకడొచ్చి మింగడం కక్కడం చాలా బాగుంది. కానీ సైన్స్ ఒప్పుకోదు. సైన్స్ ఒప్పుకోవాలి. నువ్వు ఏదైనా ఒక కథ చెప్పినా, ఒక విశ్వాసాన్ని ప్రచారం చేసినా నిరూపించబడ్డ సైన్స్ దాన్ని ఒప్పుకోవాలి. సైంటిఫిక్ గా దాన్ని ఖండించడానికి అవకాశం ఉండకూడదు. ఒకవేళ అవకాశం ఉంటే కావాలని కాన్షియస్ గా నేను మాట్లాడుతున్నాను. ఎక్కడైనా నీ పౌరాణిక కథనానికి, నీ మత సంబంధమైన విశ్వాసానికి సైన్స్ యొక్క ఖండన ఎదురవుతే దానికి నీవు యౌగికార్థమైనా చెప్పి సమర్థించగలిగి ఉండాలి. ఆ విధంగా యౌగికార్థం చెప్పినాక యథార్థంగా జాతి ముందు ఒప్పుకోవాలి. ఈ కథ యథార్థంగా అక్షరాలా జరగలేదు, ఇది యౌగికార్థంగా మాత్రమే చెప్పబడిందని జాతి ముందు చెప్పగలిగే గుండె ధైర్యం ఉండాలి ధర్మ ప్రచారకులకు. లేకపోతే చేసేది ధర్మ ప్రచారం కాదు, అధర్మ ప్రచారం, అసత్య ప్రచారం అవుతుంది. నిజమైన వెలుగు కావాలి. ఏం చెబుతున్నాను నేను? సూర్యోదయము ద్వారా భౌతిక ప్రపంచపు చీకట్లు పటాపంచలైనట్లు జ్ఞాన సూర్యోదయము ద్వారా మానవ జాతి మనస్సులలోని అజ్ఞానమనే చీకటి పటాపంచలు కావాలి. కానీ జ్ఞానముగా భ్రమింపజేసే విపరీతవాదాలున్నాయి. చాలా గొప్ప జ్ఞానం చెప్పాడు గురువుగారు అనుకుంటాం, కానీ సైన్స్ ఒప్పుకోదు. అలాంటప్పుడు నీ లోపల వచ్చేది వెలుగు కాదు, కొత్త చీకటి వస్తోంది, కొత్త అజ్ఞానం వస్తోంది, కొత్త అబద్ధం వస్తోంది. దీనిని గురించి యేసు ప్రభు వారు చెప్పారు మత్తయి సువార్త 6:23. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీలో ఉన్న వెలుగు ఒకవేళ చీకటి అయి ఉంటే, అంటే వెలుగు చీకటి ఎలా ఉంటుంది దానికి అర్థం, నీలో ఉన్న జ్ఞానం ఒకవేళ అబద్ధమై ఉంటే, నీవు నమ్మిన వాదం ఒకవేళ అశాస్త్రీయమై ఉంటే, నీవు నమ్మిన తత్వము, నీవు నమ్మిన సిద్ధాంతము ఒకవేళ అన్సైంటిఫిక్ అయి ఉంటే, అన్రీజనబుల్ అయి ఉంటే, ఒకవేళ అసత్యమై ఉంటే, యూ థింక్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ ఎ వైజ్ డాక్ట్రిన్ అండ్ ఫిలాసఫీ, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫాల్స్. అలాంటప్పుడు జ్ఞానమనుకొని గొప్పగా నీవు నమ్మినటువంటిది వాస్తవానికి ఒక కొత్త తరహా అబద్ధమై ఉంటే, అబద్ధము యొక్క కొత్త రూపమై ఉంటే, ఆ చీకటి ఎంతో గొప్పదన్నారు. గొప్పదంటే మెచ్చుకోవడం కాదు. మన దేశంలో బోల్లంత ధర్మోపదేశం ఉందండి, వైటల్ క్వశ్చన్స్ కి జవాబులు తప్ప మిగిలినవన్నీ చెబుతారు ధర్మ ప్రచారకులు. కామక్రోధాలు అంటారు, లోభమోహ మదమాత్సర్యములు అంటారు, పునర్జన్మలు అంటారు, కర్మ సిద్ధాంతం అంటారు, అన్ని చెబుతారు. కాని మనుష్య జాతిలోనికి పాపం ఎలా వచ్చింది అంటే ఎవ్వరూ సమాధానం చెప్పరు. చెప్పరు, చెప్పడం లేదండి. ఇది ఒప్పుకొని తీరాల్సిన సత్యం కాదంటారా చెప్పండి. బహిరంగ సవాలు విసురుతున్నాను. పాపము మానవ జాతిలో ఎలా వచ్చిందో చెప్పగలిగిన మేధావి ధర్మ ప్రచారకుడు ఉన్నాడా? 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 లేడు. బైబిల్ చెబుతుంది మానవ జాతిలోనికి పాపం ఎలా వచ్చిందంటే మనుష్య జాతికి మూల పితరుడు, మొదటి మూల పురుషుడైన ఆదాము అనే వ్యక్తి పాపము చేసినాడు. పాపి అయిన ఆదాము పాపులనే కన్నాడు. ఇది అల్టిమేట్ ఎక్స్ప్లెనేషన్.